राष्ट्र ప్రభుత్వం ప్రజలపై విధించిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు విధింపును వ్యతిరేకిస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడలోని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు కరోనాతో ఉపాధి లేక పనులు లేక ఇబ్బందులు పడుతున్న వేళ కరెంట్ 2 ఆఫ్ ఛార్జీలు విధించడం దారుణం అన్నారు. ఎన్నికల ముందు ఆనాడు వైఎస్ జగన్ తాను అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమని ఇంకా తగ్గిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోలేదని ప్రజలను మోసం చేశారన్నారు. సర్దుబాటు పేరుతో ప్రజలపై 3669 కోట్ల పెనుభారాన్ని మోపిందన్నారు. ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేయడం భారాలు మోపడం దారుణమన్నారు. వెంటనే ఛార్జీలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన అన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నాణ్యమైన కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను, చంద్రబాబు చాలా ఎక్కువ ఛార్జీలు వేస్తున్నాడు అనే ఒక హామీ ఇచ్చాడు. అనేక హామీలు ఇచ్చాడు అనుకుందాం, కానీ కరెంటు ఛార్జీల మీద నేడు కరోనా విపరీతంగా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ వచ్చి ప్రజలు భారాలు పడి పనులు లేక అన్ని వరకు ఇబ్బంది పడుతున్న వేళ 3669 కోట్ల అదనపు భారం ఇది ట్రూ ఆఫ్ అదనపు పేరుతో ఛార్జీలు వేస్తున్నారు. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు. అందుకని మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే, ఈ ప్రజలపై ప్రేమ ఉంటే ఇమీడియట్ గా ఈ ఆలోచన విరమించుకో, లేకుంటే మాత్రం ఆనాడు ఈ తెలుసు సందర్భ కాలంలో పవర్ టారిఫ్ మీద పెద్ద ఎత్తున వామపక్షాలు అన్ని రోజులు పాటు ఉద్యమించాం, అదే ఉద్యమం రాబోతుంది. ఎప్పటికీ చూస్తూనే ఉన్నారు అందరూ కూడా నోటి మీద నోరేసుకుని సిగ్గు సిగ్గుగా బాధపడుతున్నారు. అందుకనే ఈ ఆలోచన అన్ని విరమించుకోవాలని ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్, నక్కా కిషోర్, జుత్తుక కుమార్, లోవరత్నం, ఏఐటీయూసీ నాయకుడు తోకల శ్రీను, శివకోటి రాజు, మేరీ కుమారి, నాయకులు కళ్యాణ్, నాగేశ్వరరావు, శ్రీను, రాంబాబు, కోమర్తి శ్రీను, శుభాలక్ష్మి, అనిత్ తదితరులు పాల్గొన్నారు.